ఇంకొంచెం సేపట్లో ఖమ్మం జిల్లాకు పోతున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఖమ్మం పట్టణంలో కేటీఆర్ కు స్వాగతం చెప్పేటందుకు టీఆర్ఎస్ నాయకులు తయారుగున్నారు. ఐటీని జిల్లాల విస్తరించడంలో భాగంగా రాష్ట్రంలోనే మొదటిసారి ఖమ్మంలో ఐటీ హబ్ కు శంకుస్థాపన చేస్తారు కేటీఆర్. దాదాపు 12.5 కోట్లతోటి ఈ బిల్డింగ్ ను కడుతున్నారు. అలాగే ధంసలాపురం ఆర్ఓబి, కొత్తగా కట్టాలనుకున్న బస్టాండ్ కు కూడా శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు మిషన్ మగ్గిదత పనుల్ని కూడా కేటీఆర్ ప్రారంభిస్తారు. కేటీఆర్ వస్తుండటంతో నగరాన్ని గులాబీ బ్యానర్లతోటి నింపేశారు. అంతటా స్వాగత తోరణాలు కట్టారు. కేటీఆర్ ఖమ్మం టూర్ కు సంబంధించిన మరిన్ని సంగతులు ఖదీర్ చెప్తాడు. ఖదీర్, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ కొద్దిగా ఆగితే ఇక్కడ ఆయన టూర్ మొదలవుతుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఖమ్మంలో ఇది హిస్టారికల్ గా ఈ టూర్ మిగిలిపోయేటట్లు కనిపిస్తోంది. మునుపట్లో చూసుకున్నట్లయితే కేటీఆర్ అదేవిధంగా ఎన్నోసార్లు వచ్చినప్పటి కానీ ఇంతటి ప్రాముఖ్యత లేదు. కానీ మునుపటి టూర్ కంటే ఈ టూర్కి చాలా ఫరక్ ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు ఆ ఫరక్ అనేది ఎందుకు ఉంది, ఈసారి హిస్టారికల్ గా ఈ డే అనేది ఎందుకు మిగిలిపోతుంది అనే అంశాలను తెలుసుకునేందుకు ఇక్కడ అజయ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా కేటీఆర్ గారు ఇంతకుముందు వచ్చిన దానికి ఇప్పటికీ తేడా, ఖమ్మంని అభివృద్ధి గుమ్మంగా చేయడానికి వస్తున్న విషయం. 350 కోట్ల రూపాయల అభివృద్ధి పనులని ఒకే రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న ఖమ్మం ఐటీ హబ్ శంకుస్థాపనకి ఐటీ శాఖ మంత్రులుగా వారి చేతుల మీదుగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తర్వాత జరగబోయే ఐటీ అభివృద్ధికి ఖమ్మం గుమ్మంగా మారబోతున్నందుకే ఈ పర్యటనకి ఇంత పెద్ద ప్రాచుర్యం. గతంలో వారు అమెరికా వెళ్ళినప్పుడు కాలిఫోర్నియా వేదిక కూడా ఖమ్మం ఐటీ హబ్ గురించి మాట్లాడిన దరిమిలా యువతలో, మరి ఖమ్మం ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు గురించి ఉత్సాహంగా ఉన్నారు. అందుకని చెప్పే ఈ పర్యటనకి ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది. అయితే అదేవిధంగా గత మునుపటి సర్కారులలో అన్నింటిలో కూడా షికాయతులు ఉండేవి ఆర్యూబీ బ్రిడ్జ్ కట్టడం కోసం. అయితే అసలు దాన్ని ఏ విధంగా డీల్ చేశారు, ఆ మంజూరు చేయడానికి మీరు పడ్డ కష్టం ఎలాంటిది? ఒకటి, గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరున్నా కూడా, ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నా కూడా ధంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని సాధించలేకపోయారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాలని, రైల్వే డిపార్ట్మెంట్ చేయాలని అనేక రకాలు జరిగినా జరగకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కలిసి వారి చొరవతోని 77 కోట్ల రూపాయలు విలువైన ఫ్లైఓవర్ని ఇప్పుడు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దాంతోపాటుగా 229 కోట్ల రూపాయలు విలువైన మిషన్ భగీరథ పనులకు రేపు శంకుస్థాపన కార్పొరేషన్లో ప్రతి ఇంటికి ప్రతి మనిషికి 150 లీటర్ల మంచినీరు నిత్యం సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. దాంతోపాటుగా వివిధ అభివృద్ధి పనులు, భక్తరామదాస్ కళాక్షేత్రం నవీకరణ కార్యక్రమం, ఏఎస్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల, మరి 2 కోట్ల 25 లక్షలతో నూతన భవన నిర్మాణం, ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ఇది ఎల్ఈడి వీధి దీపాల ప్రారంభోత్సవ కార్యక్రమం, ఇట్లా వివిధ ప్రారంభోత్సవ కార్యక్రమాలు సాయంత్రం 6-5 గంటలకి జరిగే బహిరంగ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ గారు, ఇతర మంత్రులు మాట్లాడి సభను జయప్రదం చేసి తిరిగి హైదరాబాద్ వెళ్తారు. అదేవిధంగా ఈసారి ఐటీ హబ్ శంకుస్థాపన జరుగుతుంది కదా, దీనివల్ల యువతకు ఎటువంటి భరోసా కల్పించబోతుంది? ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళకి చదువుకున్న విద్యకు సంబంధించిన ఉద్యోగం కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల కనీసం అట్లీస్ట్ 1-2 వేల మంది లోకల్ యువతకి రేపు రాబోయే రోజుల్లో ఐటీ ఉద్యోగాలు ఇక్కడ రావడానికి ఉపయోగపడుతుంది. స్టార్టప్ కంపెనీస్ లేదా యుఎస్లో ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ బ్యాక్ ఆఫీసెస్ కింద ఏర్పాటు చేసుకున్న ఆఫీసెస్లో ఇక్కడ పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు వస్తాయి. కేటీఆర్ మీ దోస్తు కాబట్టి ఖమ్మం జిల్లాపై ప్రత్యేకించి మీ వల్లనే కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్మెంట్ చేస్తుండీ, నిజమేనా? నేను డెఫినెట్గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ గారు మా యువ నాయకులు, దేశవ్యాప్తంగా ఏ యువ నాయకుడికి లేనంత పెద్ద ఎత్తున ఆకర్షణ కలిగిన యువత కేటీఆర్ గారు. ఇక్కడ ఐటీ హబ్ శంకుస్థాపన కానివ్వండి, వాటర్ గ్రిడ్ పనులు కానివ్వండి, ఆర్యూబీ బ్రిడ్జ్కి సంబంధించిన కానివ్వండి, ప్రతి ఒక్క ఇక్కడ శంకుస్థాపనలో పాటు కొన్ని ప్రారంభోత్సవాలు కూడా ఉండటంతో ఇప్పుడు కేటీఆర్ టూర్ మాత్రం సక్సెస్ చేయడం కోసం టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా నడుము బిగించి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మునుపట్లో కంటే ఈసారి డిఫరెంట్గా ఉండే విధంగా ఇది హిస్టారికల్ ఒక తారీఖులో ఇది నిలిచిపోయేటట్లు ఉండేటట్టుగా టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా సిద్ధం చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓ టు హైదరాబాద్ స్టూడియో.